Hello, Vaithi family. Welcome to Kavya Mahendra Vlogs. In this video, lo meeku tasty tasty veg fried rice ni ela chesukovalo chupistanandi. So nenaithe first vegetables ni cut chesi pakkan pettukonnanu. So vellulli and allam pachimirchi chinna chinna mukkalaga cut chesi pettukunnanu and alage carrot, cabbage, capsicum, onion ni chinna chinna mukkalaga aithe cut chesukovali. Inka meeru beans unte beans kuda add chesukochandi. First, ayithe pan petti koncham oil veskoni vellulli allam alage pachimichi tarugu vesanandi alage chinna chinna mukkalga cut chesukunna onion kuda veskoni okka sari veyinchukovali ivi brown ga avvalsina avasaram ledandi koncham fry ayithe saripothundi ivi koncham fry ayin tarvata manamu vegetables ni add chesukundamu so manam munduga cut chesi pettukunna carrot mukkalu and alage క్యాప్సికమ్ కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి సో ఈ వెజిటబుల్స్ అనేవి మనకి ఫుల్ గా కుక్ అవ్వకూడదండి సో ఇప్పుడు నేను క్యాబేజ్ ని కూడా యాడ్ చేశాను మనం ఏంటంటే ఇవి ఫుల్ గా ఫ్రై అయిపోతే ఏంటంటే మనకి అది కర్రీ టైప్ లో అలా ఉంటుంది మనకి ఫ్రైడ్ రైస్ అంటే కొంచెం మనకి ఆ టేస్ట్ ఆ క్రంచీనెస్ ఉండాలంటే ఎక్కువ ఫ్రై చేయకూడదు ఒక 90% అలా వేగితే సరిపోతుంది సో ఇప్పుడు చూసారు కదండి ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నేను కొంచెం రైస్ అయితే యాడ్ చేస్తానండి నేను ఆల్్రెడీ రైస్ ఉడకబెట్టేటప్పుడే నేను కొంచెం salt వేసుకున్నాను అండ్ ఇంకొంచెం salt కావాలంటే మీరు వేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చూసుకొని ఇప్పుడు కొంచెం సోయా సాస్ యాడ్ చేశాను అండ్ అలాగే కొంచెం వెనిగర్ అండి అండ్ మీరు మిరియాల పొడి వేసుకోవచ్చు నేను స్కిప్ చేసాను బట్ వేసుకుంటే బాగుంటుంది సో ఒక్కసారి మొత్తం కలిపేయాలి అండ్ ఒకసారి మీరు ఉప్పు చూసుకోవాలండి బిగ్ టేస్టీ తగినట్టుగా సో చూసారు కదా చాలా సింపుల్ గా తక్కువ టైం లోనే అయిపోతుంది లాస్ట్ గా నేను కొత్తిమీర తోటి అయితే గార్నిష్ చేసుకుంటున్నాను సో డన్ అండి మనకి టేస్టీ టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో తప్పకుండా ఈ వీకెండ్ ట్రై చేయండి ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో చూసారు కదా వెజ్ మండి బిర్యానీలా చేశాను దీన్ని నేను పెద్ద ప్లేట్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్